దేవుడు ఈ లోకానికి పంపిస్తే ఆయన దగ్గర ట్రైనింగ్ పొంది ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చి నా అంతట నేనే ఈ లోకమునకు రాలేదు నా తండ్రి నన్ను పంపించాడు నేను చేసే బోధన అది కాదు నా తండ్రిది నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను అన్నాడు ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు మరలా ఎక్కడికి వెళ్తాడు తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళ్ళాలి ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అది రూలు కాదని నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళు రేపు తెలుస్తాది నీ బండారు మంచిది యేసు ప్రభు వారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు తిరిగి వెళ్ళిపోతున్నారు ఓ మనిషి ఓ విశ్వాసి నీవు ఎక్కడి నుండి వచ్చావు నీ ప్రారంభము ఎక్కడా నిన్ను కన్న తండ్రి ఎక్కడా ఎక్కడా నిన్నే కదా మనం నేర్చుకున్నాం నీది ఇండియా కాదు నీది అమెరికా కాదు నీది జపాన్ కాదు నీది రష్యా కాదు నీ పుట్టిన ఊరు ఏదో తెలుసా పరలోకం పరలోకం నువ్వు భూలోక వాసివి కావు ఈ వాస్తవం నువ్వు తెలుసుకోవాలి నిన్న మీకు చెప్పాను నీ ఈ లోక భూమి మీదకి రాక మునుపు నీవు తల్లి కడుపులో ఉన్నావు తల్లి కడుపులోనికి రాక మునుపు నీ తండ్రి కడుపులో ఉన్నావు నీ తండ్రి వాళ్ళ తండ్రి కడుపులో ఉన్నాడు వాళ్ళ తండ్రి కడుపులో ఈ విధంగా మీ వంశావళి లెక్క పెడితే వెనక్కి వెళితే మీ అందరూ ఆదాము దగ్గర ఆగిపోతారు ఎందుకంటే యావత్ భూమి మీద కాపురం ఉండటకు ప్రతి జాతి మనుషులను ఆ ఒక్క నుండి దేవుడు కలుగ చేశాడు అపొస్తలుల కార్యములు 17:26-27లో నీ ప్రారంభము ఆదాము అయితే మరి ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు దేవుడు నేల నుండి మట్టిని చేసి తీసుకుని బొమ్మను చేసి బొమ్మలోనికి అని ఊదినప్పుడు ఆ సర్వేశ్వరుడు ఆ జగదీశ్వరుడు అయినటువంటి ఆ తండ్రి యొక్క గర్భములో నుండి కొంత భాగము విడివడి ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడ్డావు ఆ మట్టి బొమ్మలోనికి రాకమునుపు నువ్వు ఎవరిలో ఉన్నావు తండ్రి అయినా దేవునిలో ఉన్నావు అంటే నీ ప్రారంభం ఎక్కడా నీ ప్రారంభం ఎక్కడా నీ జన్మస్థలం ఎక్కడా పరలోకము నీ పౌరస్థితి ఎక్కడా ఫిలిప్పీ పత్రిక 3:20 ఎవరి పౌరస్థితి పాస్టర్ గారి పౌరస్థితి పరలోకమందున్నది మన పౌరస్థితి భూలోకమందున్నది అంతే ఉందా అంతే ఉంది పాస్టర్ గారి పౌరస్థితి పరలోకములో ఉంది మన పౌరస్థితి భూలోకములో ఉంది కాదు మన పౌరస్థితి ఎవరి పౌరస్థితి మనమంటే ఎవరు దేవుని పిల్లలం దేవుని పిల్లలు ఏమవుతారు కుక్క పిల్లలు ఏమవుతాయి కుక్కలు అవుతాయి సింహం పిల్లలు సింహాలు అవుతాయి జిరాఫీ పిల్లలు జిరాఫీలు అవుతాయి దేవుడి పిల్లలు దేవుళ్ళు మీరు దేవుళ్ళు మీకు తెలీదా కీర్తన 82:1-82:6లో మీరు దేవుళ్ళని నేనంటినడి మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా ఎవరండి దేవుళ్ళు మీరే యోహాను 10:34లో దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవమును మీరు దేవుళ్ళయ్యా
దేవుళ్ళు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నీవు? దేవుడు ఒక పని మీద నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఫిలిప్పీ 3:20, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వచనం, భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది యు నిత్యమైనది యు స్థిరమైనది యునైన నివాసము మనకు పరలోకమందు ఉన్నది. ఎక్కడుంది?